वन टाइम सेटिल्मेंट ओटीएस पेर तो प्रजलनु जगन रेड्डी प्रभुत्वं दोपिडी चेस्तुंदनी तेलुगुदेशं पार्टी एलूरु नियोजकवर्ग कन्वीनर राधाकृष्णय्य चंटी आरोपिंचारु। गौरव सभा कार्यक्रम में भागंगा सोमवारं एलूरु 18वा डिविजन गोल्लगूडेम राजीव गृहकल्प प्रांतालो बडेटी चंटी इंटिंटिकी वेल्ली प्रजा समस्यलनु अडिगी तेलुसुकुन्नारु। ई संदर्भंगा आयन मात्लाडुतू ओटीएस कट्टलेदनी विद्युत मीटर्लु तोलगिस्तुन्नारनी प्रजलु तीव्र आवेदन व्यक्तं चेस्तुन्नारनी चेप्पारु। विद्युत मीटर्ल तोलगिंपु विषयानी एई एस्सील दृष्टि की तीसुकेल्ली समस्य परिष्कारानिकी कृषि चेस्तामन्नारु। प्रजलु अनेक समस्यलनु एदुर्कोंटुन्नारनी क्रिस्मस् संक्रांति पंडुगलु वस्तुन्नायनी रोजु गडवनी परिस्थितुल्लो प्रजलु उन्नारन्नारु। ఈ సమయంలో ఓటిఎస్ పేరుతో 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు కట్టాలని ప్రజలపై వాలంటీర్లు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారన్నారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాలి ప్రసాద్, చోడే వెంకటరత్నం, వేగి ప్రసాద్, మెలిపాక వెంకన్న, నందారపు రాధా, పెద్దాడ వెంకటరమణ, లక్కపోగు రవీంద్ర, సతగోపం చిన సత్యనారాయణ, లక్కోజు లలిత, మునుల కమల కుమారి, గరికి ముక్కు వీరాంజనేయులు, చుండ్రు వెంకటేశ్వరరావు, లంకపల్లి మాణిక్యాలరావు, తవ్వ అరుణ కుమారి, పిల్లారి శెట్టి, సంజయ సురేష్, కడియాల విజయలక్ష్మి, మాడ్రుమాక కనకదుర్గ, అమరావతి అశోక్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఇవాల మరి రాజీవ్ గృహకల్ప వంగాయి కూడా రావడం జరిగింది। ప్రజలు అనేక సమస్యలు చెప్తున్నారు। మరి చాలా మంది ఇళ్ళల్లో 12 మంది ఇళ్ళగా 13 మంది ఇళ్ళల్లో మరి 2 మీటర్లు ఉంటే 1 మీటర్ తీసుకెళ్లిపోయారని చెప్తున్నారు। ఆ సమస్యను వెంటనే కూడా ఏఈ గారి దృష్టికి అలాగే సిఈ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను। ఆ సమస్య ఏంటనే దాని పరిష్కరించడం జరుగుతుంది। మరి పండగ సంక్రాంతి వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, ఈ రోజుల్లో మరి ఆలు డబ్బులు రోజు గడవని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద 20,000 రూపాయలు 40,000 రూపాయలు కట్టాలని చెప్పి వాలంటీర్లు ప్రెజర్ చేయడం జరుగుతుంది। మరి కలెక్టర్ గారు గాని మంత్రి గారు గాని మరి మన ముఖ్యమంత్రి గారు గాని ఇచ్చింది ఏంటంటే బలవంతం ఏమీ లేదు, ఓటీఎస్ అనేది మీకు ఉచితంగా మేము ఇస్తున్నాం, మీకు ఇష్టమైతే కట్టుకోండి అని చెప్పారు। మరి ఇక్కడికి వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని బాగా బలవంతం చేస్తున్నారు, చాలా మంది మానసిక క్షోభకు గురవుతున్నారు। మరి దీన్ని వెంటనే రద్దు చేయాలని మేము కోరుతున్నాం। ఏదన్నా గవర్నమెంట్ కి ప్రేమ ఉంటే ఈ ఇళ్లను ఉచితంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పాలి। మరి దీని మీద మేము ప్రజా ఉద్యమం రోజు నిరంతరం చేస్తానే ఉంటాం। దీన్ని వాళ్ళు దిగొచ్చి రాకపోతే దీన్ని లీగల్ గా కూడా ఏ విధంగా అయితే అల్లాలో, ఇది లోగడ 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఇళ్ల మీద ఇచ్చిన లోన్లు ఈ రోజున కట్టమంటే ఏంటనేది లోగడ ముఖ్యమంత్రులు ఎవరో కూడా కట్టించుకోలేదు। మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఇటువంటి దుశ్చర్యకు పాల్పడతామనే చాలా దారుణం అని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది।